హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ ధర్నా చేపట్టారు. నాగోల్ బండ్లగూడ సహభవన టౌన్షిప్ వాసులు గతంలో కార్పొరేషన్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. వరుసగా కురుస్తున్న వర్షాలతో సెల్లర్లోకి వరద నీరు చేరుతుందన్నారు. వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలన్నారు. టౌన్షిప్ లో డెవలప్మెంట్ చేయాలన్నారు ఏబిసిడి బ్లాక్స్ ఓనర్లు. డెవలప్మెంట్ కార్పస్ ఫండ్ కింద 12 కోట్లు వసూలు చేశారని కానీ ఎలాంటి డెవలప్మెంట్ చేయడం లేదని మండిపడ్డారు. గత 2 సంవత్సరాల నుంచి అక్కడ నివాసితులమై అక్కడ గవర్నమెంట్ ఏదైతే అమౌంట్ పెట్టిందో ఆ అమౌంట్ అంతా పే చేసి ఆ డబ్బులు చెల్లించి అందులోకి వచ్చామండి. అందరము ఫ్యామిలీస్ తోటి వచ్చాము. సరే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అంటుంటది కదా అనుకుని వచ్చాము. వచ్చాక ఫెసిలిటీస్ లేవు. రిప్రజెంటేషన్ ఇప్పటికీ ఒక 50 టైమ్స్ ఇచ్చి ఉంటామండి. రిప్రజెంటేషన్ ఇచ్చి మా దాంట్లో ఏదంటే ఇన్కంప్లీట్ ఏంటంటే బ్యాకప్స్ లేవు, జనరేటర్స్ లేవు, జనరేటర్ బ్యాకప్ లేదు మన ఫీల్డ్. ఇప్పుడు లిఫ్ట్లు ఏమైనా ఖరాబ్ అయితే చేసేవాళ్ళు లేరు. పైన లీకేజ్, కింద లీకేజ్ అండి. పైన ఏమో స్లాబ్ 9th ఫ్లోర్లో లీకేజ్ అవుతుంది. 9th ఫ్లోర్ వాళ్ళకి అందరికి లోపల ఇంట్లోకి నీళ్ళు వస్తుంటాయి. పాపం అందులో ఉండాలంటే నివాసులు ఉండలేకపోతున్నారు. సెల్లర్లేమో పార్కింగ్ అలౌ చేశారు. అలాట్ చేసిన పార్కింగ్ లో పెట్టుకుందామంటే సెల్లర్ కంప్లీట్ గా లీకేజ్ లో తప్పితే ఇంకా ఎక్కడ కూడా అసలు మనం కార్ కూడా పార్క్ చేసుకోలేమండి. అవన్నీ మా దగ్గర వీడియోలు ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయండి. అవన్నీ కూడా తీసుకొచ్చి ఏజీఎంకి, జీఎంకి, ప్రాజెక్ట్ మేనేజర్ కి అందరికి కూడా సబ్మిట్ చేసామండి. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాము, ఎంపీల దగ్గరికి వెళ్ళాము, అందరి దగ్గరికి వెళ్ళాము. వచ్చినప్పుడు ఎండీ గారు మారంటారు, టెండర్ వస్తుంది అంటారు. చెప్పడం మాటలు చెప్పడం తప్ప మాటలు చెప్తున్నారు. వాళ్ళు రిటైర్ అవుతున్నారు, ప్రమోషన్లు వస్తున్నాయి, అన్ని అవుతున్నాయి. కానీ దయచేసి ఇప్పుడు ప్రభుత్వాన్ని మేము వేడుకునేది, ఆఫీసర్లను వేడుకునేది ఒక్కటే అండి. మాకు ఉన్న ఫెసిలిటీస్ ఏవైతే మీరు చెప్పారో ఇవన్నీ మాకు వసతులు ఇచ్చేయండి. మేమందరం భార్య పిల్లలతోటి తల్లిదండ్రులతోటి సంతోషంగా జీవించాలని వచ్చామండి. ఆ జీవితం మాకు కావాలని చూస్తున్నాను. ప్రభుత్వాన్ని కానీ ఈ అధికారులను కానీ మేము వేడుకునేది ఇదే అండి. కొన్ని నా పేరు క్రితమే కాయశుగ్గురు అనేది పర్చేజ్ చేయడం జరిగింది. దరిదాపుగా అందరం కూడా లక్షలు పెట్టుకునుకున్నాము. కానీ వారు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తా ఉన్నాము. చాలా దఫాలు ఇక్కడ రావడం జరిగింది. ఎన్నోసార్లు వాళ్ళకి లెటర్స్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఎప్పుడు కూడా వాళ్ళు ఒక అడుగు కూడా ముందుకేయట్లేదు. నిర్లక్ష్యం బాగా ఉంది వాళ్ళ దగ్గర. సమస్యలు మాత్రం విపరీతంగా ఉన్నాయి. వాటి తక్షణమే పరిష్కరించాలని చెప్పేసి ఈ రోజు మేము ఇక్కడ రావడం జరిగింది. ఎండీ గారు కలవడం జరుగుతూ ఉంది. ఈ రోజు కనుక వాళ్ళు మంచి స్టెప్ తీసుకోవద్దే మాత్రం ఫ్యూచర్ లో ఇంకేం చేయడం కానీ సిద్ధంగా ఉందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. మాకు బ్రోచర్ లో ఏదైతే చూపించారో అది ఫుల్ఫిల్ చేయమని చెప్తున్నాము. మేము ఎక్స్ట్రా డిమాండ్స్ ఏం చేయట్లేదు. చుట్టూ కంపౌండ్ వాళ్ళు, జనరేటరు, పిల్లలు ఆడుకోవడానికి పార్కు, క్లబ్ హౌస్, కమ్యూనిటీ హాలు, మళ్ళీ ఏంటంటే గేట్లు 10,000 మంది జనాభాకు 2 గేట్లు కావాలని జిహెచ్ఎంసీ లేఅవుట్ ప్లాన్ లో ఉంది. ఒకటే గేటు పెట్టారు వాళ్ళు, ఇంకో గేటు వదిలేశారు. ఇక్కడ రాజీవ్ సగురు ఆఫీస్కి వచ్చినా గానీ నిమ్మకు నీరెత్తనట్టు ఇప్పుడు ఎంప్లాయీలు కానీ ఎవ్వరు కానీ స్పందించట్లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా సమస్య మీ దృష్టికి మీడియా ద్వారా తీసుకొని వెంబడ పరిష్కరించవలసిందిగా కోరుతున్నాము. మేమేమో ప్రభుత్వ డబ్బులు ఏమి అడగట్లే, మా డెవలప్మెంట్ ఫండే ఉంది, మా డెవలప్మెంట్ ఫండ్ తోటే మాది మాకు చేయమని చెప్తున్నాం. మీరు ఏదైతే చూపించారు